ఏపీ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సైతం సంఘీభావం తెలిపింది. తెలుగు వాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దీనిలో భాగంగా ఏపీ బంద్కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. 1 గంట తర్వాత కార్మికులు నల్ల బ్యాడ్జులు ధరించి విధులు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. దాన్ని భుజానికి ఎత్తుకుంటాకి నిర్ణయం తీసుకున్నది కేవలం ఆర్టీసీ ప్రజల ఆస్తిగా ఉండాలి. అదే మేము కూడా ఇవాళ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ప్రత్యామ్నాయ మేము ఆర్టీసీని ఏదైతే కార్మికుల్ని ప్రభుత్వ పరం చేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆర్టీసీ అప్పుల్ని బెయిల్అవుట్ చేయడానికి ఎలా అయితే ట్రై చేస్తున్నామో అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం. ఖచ్చితంగా మీరు పునరాలోచించి తక్షణమే విశాఖ ఉక్కుని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని మేము కోరుకుంటాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా ఉండాలి, ఇది ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పని దానికి నిరసనగా ప్రైవేటు చేయాలనేటువంటి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు నిరసనగా పోర్ట్ ఉక్కు కార్మికులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే బంద్ ఉందో రాష్ట్ర బంద్, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తుంది.